హలో వ్యాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అలోవెరాలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అయితే ఈ అలోవెరాని మన స్కిన్కి ఇంకా హెయిర్కి ఎన్నో రకాలుగా యూస్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు అలోవెరాని యూస్ చేసుకుని ఒక మంచి హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. అలోవెరా హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనకు కావాలి కోకోనట్ ఆయిల్. కోకోనట్ బదులుగా మీరు ఏ హెయిర్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కావాలి అలోవెరా జెల్. ఈ అలోవెరా జెల్కి బదులుగా మీరు న్యాచురల్ అలోవెరా జెల్ని కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ కావాలి విటమిన్ ఈ క్యాప్సూల్స్. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. ఫస్ట్ ఇందులో కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందులో విటమిన్ ఈ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం సేమ్ క్వాంటిటీ, కోకోనట్ ఆయిల్ ఎంత తీసుకుంటే అంత క్వాంటిటీ మనం అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. న్యాచురల్ అలోవెరా జెల్ని యూస్ చేసినట్లయితే మీరు అలోవెరా జెల్ని ప్రిపేర్ చేసుకునే ముందే తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అలోవెరా జెల్ని మీరు ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మీరు ఈ బౌల్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో ఈ ఆయిల్ని మీరు హీట్ చేసుకోవాలి. అలోవెరా జెల్లో మెడిసినల్ వాల్యూస్ ఉండడం వల్ల ఇది మీ స్కాల్ప్ పైన ఉన్న ఇంప్యూరిటీస్ని, ఇన్ఫెక్షన్స్ని క్లియర్ చేస్తుంది. హెయిర్ రీగ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది. ఇది మీ హెయిర్ని బాగా కండిషనర్ చేస్తుంది అండ్ మీ హెయిర్ని బాగా మాయిశ్చరైజ్గా ఉంచుతుంది. కోకోనట్ ఆయిల్ మీ హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ చేస్తుంది అండ్ మీ హెయిర్ని రాలకుండా కాపాడుతుంది. ఇందులో విటమిన్ ఈ ఆయిల్ని యూస్ చేయడం వల్ల ఈ విటమిన్ ఈ ఆయిల్ మీ హెయిర్ గ్రోత్లో బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ఆయిల్ని కనుక మీ హెయిర్కి అప్లై చేసినట్లయితే మీ హెయిర్ బాగా మాయిశ్చరైజ్డ్గా ఇంకా కండిషనర్గా ఉంటుంది. ఈ ఆయిల్ని మీ హెయిర్ పైన అప్లై చేసుకోవాలి. మీ స్కాల్ప్లో బాగా అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా మీరు 10 to 15 minutes వరకు బాగా మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ని మీరు 1 to 2 hours వరకు మీ హెయిర్ పైన అప్లై చేసి ఉంచుకోవాలి. తర్వాత మీరు మీ హెయిర్ని రెగ్యులర్ షాంపూ ఇంకా కండిషనర్తో వాష్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని మీరు వీక్లో 2 to 3 times వరకు అప్లై చేసి మసాజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవినట్లయితే మీ హెయిర్ రాలడం అనేది తగ్గుతుంది అండ్ మీ హెయిర్ బాగా థిక్గా ఇంకా లాంగ్గా పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో చిట్కాలు మీకోసం. హలో వ్యాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామందిలో బోన్స్ అనేవి వీక్గా ఉంటాయి. అయితే ఈజీ ఇంకా సింపుల్ హోమ్ రెమెడీస్ని ఫాలో అయినట్లయితే మీరు మీ బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుకోవచ్చు. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుకోవడం కోసం డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కావాలి పాలకూర, గ్రీన్ యాపిల్, ఆరెంజ్, నిమ్మకాయ, అల్లం. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. ఇందులో పాలకూరని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో గ్రీన్ యాపిల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లంని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఆరెంజ్ని జ్యూస్ తీసుకుని ఆ జ్యూస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్సీలో వేసుకుని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీలో వేసుకుని జ్యూస్ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 lemon స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం పాలకూరని యాడ్ చేసాం. పాలకూరలో మనకి ఐరన్ ఇంకా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది రోజు తీసుకోవడం వల్ల మీ బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతాయి. ఇందులో మనం గ్రీన్ యాపిల్ని యాడ్ చేయడం వల్ల ఇందులో సి విటమిన్ ఇంకా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అది మీ బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో జింజర్ని ఇంకా లెమన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ని యాడ్ చేసాం. ఇది మీ బోన్స్కి సి విటమిన్ ఇంకా కాల్షియంని అందిస్తుంది. ఇందులో ఉన్న ఫాస్ఫరస్ ఇంకా మెగ్నీషియం మీ బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచడంలో చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఈ జ్యూస్ని మీరు ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ తీసుకోవచ్చు. ఈ జ్యూస్ని మీరు రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మీ బోన్స్ అనేది స్ట్రాంగ్గా అవడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ రెమెడీ, దీనికోసం కావాల్సింది తేనె, నువ్వుల నూనె. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 teaspoon తేనెని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 teaspoon నువ్వుల నూనెని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్స్చర్ని మీరు ఎవ్రీడే 3 times తీసుకోవాలి. 1 to 1/2 teaspoon వరకు ఈ మిక్స్చర్ని మీరు తీసుకోవచ్చు.
ఇలా తీసుకున్నట్లయితే మీరు బోన్స్ని స్ట్రాంగ్గా చేసుకోగలుగుతారు. నువ్వుల నూనె మీ బోన్స్ని స్ట్రాంగ్గా చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో తేనెని యాడ్ చేయడం వల్ల ఇందులో ఉన్న ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇంకా ఫాస్ఫరస్ వంటి గుణాలు మీ బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఈ మిక్స్చర్ని మీరు ఎవ్రీడే 3 times తీసుకోవాలి, లేదంటే 2 times తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ టైంలో ఒకసారి, డిన్నర్ టైంలో ఒకసారి తీసుకోవాలి. చిన్నపిల్లలకి 1/2 spoon ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు అయితే 1 spoon వరకు తీసుకోవచ్చు. ఈ మిక్స్చర్ మీరు రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మీరు మీ బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుకోగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంకెలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.